హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో అంటే నేను ఆల్రెడీ మహాన్ హిమాలయ లెసన్ చెప్పాను దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఈరోజు చూద్దాం ఇక్కడ శబ్దార్థ శబ్దార్థ అంటే ఏంటి మీనింగ్స్ మీనింగ్స్ అంటే ఎలాగా ఇక్కడ చూడండి హిందీ టు ఇంగ్లీష్ మీనింగ్స్ అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం నేను ఇక్కడ రాసి చూపించట్లేదు ఇందులోనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి హిమాలయ్ ది హిమాలయాస్ పర్వత్ మౌంటైన్స్ ఉత్తర్ నార్త్ సర్తాజ్ గ్రౌన్ అంటే కిరీటము సంసార్ వరల్డ్ ఊా హై హిమ్ ఐస్ ఆర్ స్నో షికర్ చోటి అంటే పీక్ తీర్థస్థాన్ పిలిగ్రిమేజ్ తీర్థస్థాన్ అంటే పిలిగ్రిమేజ్ సుందర్ బ్యూటిఫుల్ అత్యంత సబ్సే బడకర్ ధర్తిక స్వర్గ్ స్వర్గ్ హెవీన్ ఆఫ్ ది ఆన్ ది ఎయిర్త్ ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నది ఇది ఆన్సర్ ఉపజావు ఫర్టైల్ చూసారు కదా ఒకసారి ఇవన్నీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అభ్యాస ఎక్సర్సైజ్ ఇది నిమ్న నిమ్నలికి ప్రశ్న ఇంకే ఉత్తర్ దీజియే కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయమని చెప్పి అంటున్నారు అనమాట ఇక నేను ఇవి రాశాను చూపిస్తాను చూడండి హిమాలయ పర్వత్ కహా హై హిమాలయ పర్వతం ఎక్కడ ఉంది హిమాలయ పర్వత భారత్కే ఉత్తరమే హై హిమాలయ పర్వతాలు భారతదేశంలో ఉత్తరాన ఉన్నాయి నార్త్లో ఉన్నాయి ఏ పర్వత్ హిమాలయ క్యూమ్ కహలాతే హై ఈ పర్వతాలు హిమాలయనే ఎందుకు పిలుస్తున్నారు ఇంకేం పేరు పెట్టకుండా సదా హింసే డకే రహనేకే కారణం ఏ పర్వత హిమాలయ కహలాతే హై ఎల్లప్పుడూ మంచుతో హిమ్ అంటే మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ కారణం చేత హిమాలయాలని పిలుస్తారు నెక్స్ట్ కుచ్ ఇక్కడ నేను థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఉల్టా రాశాను ఒకసారి చూసుకోండి ఇది ఫోర్త్ హిమాలయమ్మె కుచు తీర్థస్థానంకే నామ్ లిఖియే కొన్ని తీర్థస్థలాల యొక్క పేర్లు చెప్పండి హిమాలయంలో ఉన్నటువంటివి మే దేవప్రయాగ్ నందప్రయాగ్ కర్ణప్రయాగ్ నంద్ అలాగే రుద్రప్రయాగ్ ఇలా ఇవన్నీ అనమాట చూడండి మే దేవప్రయాగ్ రుద్రప్రయాగ్ కర్ణప్రయాగ్ నందప్రయాగ్ బదరీనాథ్ కేదార్నాథ్ ఆది హై నెక్స్ట్ సంసారమే సబ్సే ఉంచే శిఖర్ క్యాహై అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఏంటి సంసారంలో ప్రపంచంలో సంసారమే సబ్సే ఉంచే శిఖర్ ఎవరెస్ట్ హై ఎవరెస్ట్ శిఖరము ఫిఫ్త్ క్వశ్చన్ హిమాలయం సే బహనే వాలి దో నది నా లిఖియే హిమాలయాల నుంచి ప్రవహించేటువంటి అక్కడ పుట్టి ప్రవహించేటువంటి రెండు నదుల పేర్లు చెప్పమన్నారు ఇక్కడ రెండు కాదు అంతకు మించి రాసినా పర్వాలేదు హిమాలయం సే గంగా యమున సింధు బ్రహ్మపుత్ర ఆది నదియా బహతి హై గంగా యమున సింధు బ్రహ్మపుత్ర ఇట్లా మొదలైన నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చరికి మనకి టెక్స్ట్ బుక్ లో పిల్ల బ్లాంక్స్ ఉన్నాయి చూడండి రిక్త స్థానం కి పూర్తి కేజీఏ రిక్త స్థానం కి పూర్తి కేజీఏ హిమాలయ పర్వత్ భారత్ కే కేష్ హై ఉత్తర్ మే హై ఉత్తర్ హై హిమాలయం కా భారత్ కే డాష్ కాతే హై హిమాలయం కా భారత్ కే ఏమంటాము కిరీటం సర్తాజ్ అని పిలుస్తాం సంసార్ సంసారమే సబ్సే ఉంచే డాష్ శిఖర్ హే ఎహ్ అన్నిటికంటే ఎత్తైన ఏ శిఖరం ఇక్కడ ఉంది ఎవరెస్ట్ కశ్మీర్ ధర్తీక డాష్ కహ్లాత హై స్వర్గ కహ్లాత హై డాష్ యహాకా సుందర్ ప్రదేశ్ హై నైని తాల్ యహాకా సుందర్ హై ఇక్కడ వచన్ బదులకర్ లిఖియే అని వచన్ ఫోర్ ఇచ్చర్ వర్డ్స్ చూడండి వచన్ బదులకర్ లిఖియా అంటే ఏంది చేంజ్ ద నెంబర్ అంటే ఏకవచనంలో ఉంటే బహువచనంలో రాయాలి బహువచనంలో ఉంటే ఏకవచనంలో రాయాలి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ పర్వత్ పర్వత్ అంటే ఏకవచనమైన బహువచనమైన పర్వత్ అని అంటాము ఇవి చేంజ్ అవ్వదు నెక్స్ట్ సెకండ్ వన్ షిఖర్ శిఖర్ అన్నా కూడా శిఖరం అన్నా కూడా ఇవి ఏకవచనమైన బహువచనమైన హిందీలో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అంటాము నెక్స్ట్ థర్డ్ వన్ ప్రదేశ్ 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 అంటే ఇది కూడా ఏకవచనము బహువచనము రెండు సేమ్ ప్రదేశ్ ప్రదేశ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ నదీ నదీ బహువచనంలోకి వచ్చరికి నదియా నదియా నది అంటే నది నదులు నదియా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది థర్డ్ రోమన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఏంటి అంటే ఇక్కడ విలోమ శబ్ద లిఖియే విలోమ విలోమశ్ విలోమ శబ్ద్కి అంటే ఆపోజిట్ వర్డ్స్ రాయాలన్నమాట రైట్ది ఆపోజిట్ వర్డ్స్ ఫస్ట్ వన్ ఊంచా ఊంచా ఉంచా అంటే నీచా నెక్స్ట్ సెకండ్ వన్ స్వర్గ్ స్వర్గ్ నరక్ ఇది ఆపోజిట్ కాబట్టి ఇంటూ పెట్టాలి నరక్ నెక్స్ట్ సుందర్ 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 అంటే అసుందర్ అందమైనది అంద వికారమైనది లేదా వికారాన్ని కూడా రాయచ్చు సుందర్ అసుందర్ ఈజీగా ఉంటుంది కాబట్టి అసుందర్ సుందర్ అనే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఒకసారికి ఫోర్త్ థర్డ్ వన్ అయిపోయింది ఫోర్త్ వన్ అయిపోయింది ఫిఫ్త్ వన్ నిమ్నా లికి వాక్యంకో జోడుకర లికియే ఈ వాక్యాల్ని కలిపి రాయాలి కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫస్ట్ మనము ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ చూసుకొని దీనికి ఏది మ్యాచింగ్ చూద్దాం ఇక్కడ చూడండి హిమాలయ పర్వత్ ఎవరెస్ట్ హై దత్తికా స్వర్గకాల హై ఏక్ సుందర్ ప్రదేశ్ హై సర్తాజ్ ఖాతే హై భారత్ కే ఉత్తర్ ఉత్తర దీని ఆన్సర్ ఏంది హిమాలయ పర్వత్ భారత్ కే ఉత్తర్ మే హై ఈ రాయాలి నెక్స్ట్ ఇంకో భారత్ కే ఈ హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఏమంటాము కిరీటం అని కూడా అంటారు ఇక్కడ చూడండి ఈజీగా డి సర్తాస్ ఖాతే హై సంసార్ మే సబ్సే ఉంచా శిఖర్ ఏంటది ఎవరెస్ట్ హై ఏ కాశ్మీర్ ఏ ధర్తీక స్వర్గ కాలే కాశ్మీర్ ఏమంటారు బా భూమికి స్వర్గం అని అంటారు బి ఇంకొక్కటే మిగిలింది నయనితాల్ యహాకా ఏ సుందర్ ప్రదేశ నైనితాల్ ఇక్కడ యొక్క ఒక సుందర ప్రదేశము అలాగే కింద ఉదాహరణకి అనుసార్ లికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక వీళ్ళలాగా చక్రం ఇచ్చారు మధ్యలో లా పెట్టారు చుట్టూతో చావాల లెటర్ ఇచ్చారు రైట్ యాజ్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అనసలు ఉదాహరణకు అనుగుణించి రాయండి అన్నారు ఫస్ట్ మాన్ ఉపయోగించి రాశారు మాల్ తర్వాత జాల్ తర్వాత కాన్ ఉపయోగించి కాల్ నెక్స్ట్ సాల్ డాల్ తాల్ ఖాల్ భాల్ ఈ విధంగా అనమాట ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు సిక్స్త్ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్సర్సైజ్ అంతా కొంచెం జాగ్రత్తగా బాగా కొంచెం హార్డ్ గా ఉన్నాయి వర్డ్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి దీనికి సంబంధించిన డిక్టేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ పెడతాను అలాగే నెక్స్ట్ లెసన్స్ నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్